హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హసీన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ హోమ్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో హెల్తీగా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అయ్యే ఓట్స్ ఉప్మా తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ చేసుకోవాలి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఇది సిమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ అయ్యి మంచి స్మెల్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి ఓట్స్ని. ఈ విధంగా రోస్ట్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ నెయ్యి వేసుకొని అందులో ఆవాలు అలాగే సాయి మినపప్పు వేసుకున్నాను. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. అలాగే 1 ఎండుమిర్చి. ఇవి కొంచెం వేయించుకున్నాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. కారం ఎక్కువ కోసం పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. అలాగే కొంచెం పల్లీలు, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 క్యారెట్, 1 ఉల్లిపాయ తీసుకున్నాను. ఇవి కూడాను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. నేను క్యారెట్, ఆనియన్ తీసుకున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 కప్పు ఓట్స్కి 1 కప్పు వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని మనం ఫ్లేమ్ హైలో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న ఓట్స్ని మనం ఇందులో వేసేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నాక లిడ్ పెట్టుకొని 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది. వెయిట్ లాస్ కానీ లేదంటే మామూలుగా రెగ్యులర్గా కూడా తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, మన ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.